కమ్రేడ్ కొరటాల గారిని ఆయన ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో కష్టాల్లో ఉన్నా స్పందించి దానికోసం పరితపించే వ్యక్తి. అటువంటి వారి స్ఫూర్తి మనకిప్పుడు అవసరం. ఈరోజు దేశంలో ప్రజలు ఒకవైపున ఆర్థిక మాంద్యం, మరోవైపున కరోనా వైరస్ వలన వచ్చిన విపత్తు, మరోవైపున ఈరోజు భారత చైనా సరిహద్దులో జరుగుతున్న ఘర్షణ కాన్ఫ్లిక్ట్, వాటి మూలంగా ఉత్పన్నమైన ఆవేశ కావేశాలు ఇటువంటివన్నీ ఈరోజు దేశాన్ని ఊపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు దేశ ప్రయోజనాన్ని, దేశ ఐక్యత ప్రయోజనాన్ని, ప్రజల ప్రయోజనానికన్నా తమ యొక్క లక్ష్యం హిందుత్వ రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తున్న నేపథ్యంలో మన ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం అండగా ఉండాల్సిన సందర్భం. అందుకని ఈరోజు ఆరోగ్య విపత్తు ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే మనం ప్రజల ముందు ఉండి, ప్రజల మధ్యలో ఉండి వారి కోసం కృషి కొనసాగించాలి. అదే మనం కమ్రేడ్ కొరటాలకి ఈరోజు అర్పించగలిగిన నిజమైన నివాళి. ఆ రకంగా ముందుకు పోదామని చెప్పేసి కోరుతూ సెలవు.